హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మూవీ న్యూస్ ఎపిసోడ్లోకి. ఇప్పటి నుంచి మూవీ న్యూస్ ఎపిసోడ్ వస్తే కంటిన్యూగా అయితే రాబోతున్నాయి ప్రతి వీక్, బట్ మనం దీనిని ఇలా అయితే పిలుచుకోము. సో దీన్ని మనం కొంచెం వెరైటీగా అయితే పిలుచుకోబోతున్నాం. సో ఇప్పటి నుండి మనం దీన్ని ఇంట్రో అయితే మారబోతుంది. సో దీని ఇంట్రో వచ్చి సోమవారం వచ్చింది మళ్ళీ న్యూస్లో ఉంది స్పైడర్ మ్యాన్ చుస్కీ. ఎలా ఉంది, లైక్ ఏమైనా మోడిఫై చేయాలంటే కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఎలాగో ఇంకా ఫస్ట్ న్యూస్ గురించి మాట్లాడితే, ఫస్ట్ అయితే లీక్డ్ ఫొటోస్ గురించి మాట్లాడుకుందాం. పీస్ మేకర్ నుండి పీస్ మేకర్ సీజన్ 2 సెట్ ఫొటోస్ అయితే లీక్ అయిపోయాయి. అందులో మనం క్లియర్గా జాన్ సీన్ అనేది చూడవచ్చు. అండ్ లిటరలీ చెప్పాలంటే ఈ పిక్స్లో కన్నా మన అంబానీ పెళ్లిలో వచ్చిన పిక్స్ అండ్ ఫొటోసే చాలా బాగా అయితే అనిపించాయి నాకైతే. ఏమంటారు, మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ ట్రైలర్ టీజర్ గురించి మాట్లాడితే, ఎగతా ఆల్ అలోన్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ దాంతోపాటు ఒక పోస్టర్ని కూడా వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. అండ్ లిటరల్లీ చెప్పాలంటే ఈ ట్రైలర్తో నేను చాలా సాటిస్ఫై అయితే అయ్యాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ దీంతోపాటే క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ఆర్డర్ది కూడా ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. చెప్పాలంటే టీజర్ ట్రైలర్. అండ్ దీంతోపాటే ఒక పోస్టర్ని కూడా వాళ్ళైతే రిలీజ్ చేశారు. అండ్ ఈ పోస్టర్ అయితే మార్వెల్ ప్రొఫైల్లోనే మోస్ట్ లైక్డ్ ఈ పోస్టర్ అయితే అయిపోయింది. అండ్ నాకు తెలుసు ఈ 2 ట్రైలర్స్ కూడా నేను బ్రేక్ డౌన్ అయితే చేయలేదు. అండ్ బ్రేక్ డౌన్ చేయాలంటే కింద కామెంట్ చేసి చెప్పండి, తప్పకుండా నేనైతే ఈ 2 ట్రైలర్స్ బ్రేక్ డౌన్ కూడా తీసుకుని వస్తాను. అండ్ డీసీ నుండి వాచ్మెన్ యానిమేటెడ్ సిరీస్ నుండి ఒక కొత్త పోస్టర్ని ఒక కొత్త ట్రైలర్ని రిలీజ్ చేశారు లిటరలీ. అండ్ నెక్స్ట్ బ్యాట్మెన్ మూవీ సీక్వల్ అయిన పెంగ్విన్ మూవీ నుండి కూడా ఒక కొత్త అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు, దాని మీద స్క్రీన్ మీద చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఒక బ్రేకింగ్ న్యూస్, డిజ్నీ టోటల్గా హ్యాక్ అయితే అయిపోయింది. అంటే టోటల్గా అయితే కాదు, హ్యాకర్స్ అయితే 1 TB ప్లస్ డేటాని హ్యాక్ అయితే చేసేసారు. దీన్ని పెద్ద పెద్ద హ్యాకింగ్ గ్రూప్స్ వాళ్ళు అయితే కన్ఫర్మ్ అయితే చేసేసారు. బట్ దీని గురించి డిజ్నీ ఏం విషయం అయితే చెప్పలేదు. బట్ ఈ 1 TB ప్లస్ డేటాలో చాలానే అప్కమింగ్ షోస్, ప్రాజెక్ట్స్, ఈమెయిల్ ఐడీస్, పాస్వర్డ్స్ ఇంకా చాలానైతే ఉన్నాయంట. లిటరల్లీ డేటా అయితే లీక్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఏమేమి చూడ్డానికి దొరుకుతుందో చూద్దాం మరి. అండ్ నెక్స్ట్ జపనీస్ వర్షన్ అయిన గాడ్జిల్లా -1 మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే చేసేసారు. కానీ దీని ఒరిజినల్ అయిన బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ని ఇంకా అయితే రిలీజ్ అయితే చేయలేదు. కానీ అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. ఈ మూవీని August 1st నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నేనైతే ఈ మూవీని అయితే చూసేసాను. బట్ ఎవరైతే ఆర్టిస్టిక్ వేలో ఈ మూవీని చూడాలనుకుంటున్నారో వాళ్ళైతే August 1st వెళ్ళి దీని బ్లాక్ అండ్ వైట్ వర్షన్ మీరు వెళ్ళి చూడవచ్చు. అండ్ నెక్స్ట్ డీసీ నుండి మోస్ట్ అవాయిటెడ్ మూవీ అయిన ఇంటర్ కమాండోస్ యానిమేటెడ్ సిరీస్ నుండి ఈ దీని ఫస్ట్ లుక్ అయితే మన జేమ్స్ గన్ అయితే షేర్ చేశారు. అండ్ దాంతోపాటే జేమ్స్ గన్ మన సూపర్ మ్యాన్ ది మరో లోగోని కూడా రిలీజ్ అయితే చేశారు. అండ్ ప్రాబబ్లీ ఈ లోగో అని మర్చెండైజ్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా వాటికైతే యూజ్ అయితే చేస్తారు. అండ్ శామ్ రెమీ హర్రర్ మూవీస్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ శామ్ రెమీ ఒక కొత్త మూవీని అయితే డైరెక్ట్ చేయబోతున్నారు, దాని పేరే సెండ్ హెల్ప్. అండ్ ఈ మూవీ మీద ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయి. సో మీకేమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కోసం అయితే నోవేర్ది మన స్పైడర్ మ్యాన్ది కొత్త సిరీస్ రాబోతుంది, దాన్ని అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే చేసేసారు. అండ్ నెక్స్ట్ మన కామిక్ కాన్ ఈవెంట్ దగ్గరికి వచ్చేస్తే ఈ ఒక ఈవెంట్ అయితే ఈ జులై ఎండింగ్ అయితే జరగబోతుంది. సో అందులో అయితే మన మార్వెల్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది అని కన్ఫర్మ్ అయితే చేసేసారు. అండ్ ఇందులో టోటల్గా అయితే 1 hour ప్యానల్ అయితే మన మార్వెల్ అయితే ఉండబోతుంది. బట్ నేను ముందైతే అనుకున్నాను ఈ ఈవెంట్లో బహుశా ఎగతా ఆల్ అలోన్ అండ్ క్యాప్టెన్ అమెరికా ది టీజర్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు అనుకున్నాము. బట్ అవి ముందుకొని రిలీజ్ చేశారు కాబట్టి సో ఈ ప్యానల్లో బహుశా అప్కమింగ్ మూవీస్ రిలీజ్ డేట్స్ అండ్ దాంతోపాటు ఫెంటాస్టిక్ 4 మూవీ కాస్ట్ లేదా టీజర్ ట్రైలర్ అనేది ఏదో ఒకటి చూడ్డానికి దొరకబోతుంది. సో నేను చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నాను. అండ్ దీని తర్వాత ఆగస్ట్లో డిజ్నీ ఈవెంట్ అయినా D24 ఈవెంట్ అయితే జరగబోతుంది. సో ఇందులో కూడా మార్వెల్ ప్యానల్ ఉండబోతుందని కన్ఫర్మ్ అయితే అయిపోయింది. బహుశా ఈ D24లో మార్వెల్ యానిమేటెడ్ షోస్ గురించి మాట్లాడవచ్చు. చూద్దాం ఇంకేం జరుగుతుందో. అండ్ నెక్స్ట్ మనం రిలీజ్ డేట్స్ గురించి మాట్లాడుకుంటే కొన్ని ఎక్స్ట్రాడినరీ మూవీస్ వి రిలీజ్ డేట్స్ అయితే అనౌన్స్ అయితే చేసేసారు. సో అందులో ఫస్ట్ వచ్చి ది హర్రర్ యూనివర్స్లో ది కన్జ్యూరింగ్ ది లాస్ట్ పార్ట్ అనౌన్స్ అయితే అయిపోయింది. అండ్ ఈ మూవీ 2025 సెప్టెంబర్లో అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ స్ట్రీక్ ఫైట్ కూడా అఫీషియల్ రిలీజ్ అయితే వచ్చేసింది, ఇది 2026 అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ లాస్ట్ వీక్లో వచ్చిన అమేజింగ్ అప్డేట్స్ ఇంతే. బహుశా నేను ఏదైనా అప్డేట్ మిస్ అయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీ క్రెడిట్స్ కూడా దానికైతే దొరుకుతాయి. సరేనా ఫ్రెండ్స్? అండ్ ఈ అప్డేట్స్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో. అంతవరకు బాయ్.